దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకితభావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. సార్, చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసులో కూడా ముందస్తు బెయిల్ 8వ తారీఖు వాయిదా చేశారన్న తొందరగా. ఈ రోజున ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు మరి ఫైబర్ నెట్, చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు మరి బెయిల్ పిటిషన్, యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ గురించి మరి ఈ రోజున వాదోపవాదాలు జరిగాయి. మరి ఆ వాదోపవాదాల్లో ముందు 8వ తారీఖు వేస్తానని రిక్వెస్ట్ చేస్తే కాదు, 8వ తారీఖు కొంచెం ఇబ్బందికరంగా ఉందన్న ఉద్దేశంతో మరి 9వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. మరి చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టులో మరి పెండింగ్ ఉన్నాయి. ఆ నేపథ్యంలో మరి ఈ రోజున క్వాష్ పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది, అది తేలవలసి ఉన్నది. మరి అన్నీ ఈ కేసు బేసింగ్గా ఈ క్వాష్ పిటిషన్ మీదే సుప్రీంకోర్టులో ఆధారపడి ఉంది కాబట్టి మరి ఈ కేసులన్నీ కూడా ఆ విధంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి మరి 9వ తారీఖుకి పిటిషన్ వాయిదా వేయటం జరిగింది. సార్, ఇది క్వాష్ పిటిషన్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది, తీర్పు వచ్చే అవకాశం ఉంది. 99% క్వాష్ పిటిషన్ మీద ఈరోజు తీర్పు రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు వరకు కూడా గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు వారిని ఇరు పార్టీలు ఏమన్నారంటే, మీరేదన్నా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయాలనుకుంటే, రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయాలంటే పేపర్ ద్వారా మీరు 20వ తారీఖున కూడా ఫైల్ చేయొచ్చు అన్నారు. ఇట్టి నేపథ్యంలో ఈ రోజున వాళ్ళు ఫైల్ చేస్తే ఆనరబుల్ జడ్జెస్ వాటిని ఇరు పార్టీలు చేసిన మరి రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చదువుకోవాలి, చదువుకున్న వెంటనే ఇంత పెద్ద కేసులో తీర్పు వెలువడించడం అంత సాధ్యం కాదు. కాబట్టి ఈరోజు మరి ఆ క్వాష్ పిటిషన్ మీద మరి ఆర్డర్స్ వెలువడించడానికి అవకాశాలు లేవని నా పర్సనల్ ఒపీనియన్. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తరపున కూడా లాయర్లు ఏంటంటే గవర్నర్ పర్మిషన్ లేదు, 17 ఇయర్స్ మీద ఈరోజు కూడా వాదనలు వినిపిస్తున్నారు, గతంలో నుంచి 18 మంది లాయర్లు కూడా ఇదే వాదనలు వినిపిస్తున్నారు, ఎందుకలా అంటారు అంటే లోతుకి వెళ్ళట్లేదు ఎందుకంటారు చంద్రబాబు నాయుడు తరపున వాదన? అయితే చంద్రబాబు నాయుడు తరపున వాదనలు ఏంటంటే కేవలం టెక్నికల్ గ్రౌండ్స్ మీదే వాళ్ళు వాదిస్తున్నారు. ఇప్పటి వరకు డైరెక్ట్గా మరి ఫస్ట్ నుంచి చూసుకుంటే మధ్యలో వరకు కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేయకుండా టెక్నికల్ 17A మీదే, టెక్నికల్ పాయింట్ మీదే చంద్రబాబు నాయుడు గారిని మరి ఆ పాయింట్ మీదే ఆర్గ్యుమెంట్స్లు వాదోపవాదాలు ఏసీబీ కోర్టులో కానివ్వండి, గౌరవ హైకోర్టులో కానివ్వండి, సుప్రీంకోర్టులో కానివ్వండి, 17A చుట్టూనే మొత్తం తిరిగింది. 17A అంటే ఏంటంటే ఇది మరి సుప్రీంకోర్టు న్యాయవాదులు అనర్గళంగా 3 రోజులు 17A గురించి చెప్పారు. ముకుల్ రోహిత్ మాట్లాడుతూ 17A చంద్రబాబుకి వర్తించదు, అది ముద్దాయిల్ని కాపాడటం కోసం కాదు 17A పెట్టింది. మరి చంద్రబాబు అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి అతనికి ఈ 17A వర్తించదు అని ముకుల్ రోహిత్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వాదించాడు. ఇట్టి నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు తరపున సాల్వే వీళ్ళందరూ కూడా 17A చంద్రబాబుకి వర్తిస్తుంది, 17A ఇంప్లిమెంట్ అయితే మిగతా కేసులన్నీ పోతాయి అనే ఉద్దేశంతోనే 17A జడ్జిమెంట్ డెలివరీ అయిన వెంటనే మిగతా కేసులు కూడా పోతాయి, చంద్రబాబు నిరపరాధిగా బయటకు రావడానికి అవకాశం ఉన్నది, ఆ ఉద్దేశంతోనే 17A చుట్టూ చంద్రబాబు నాయుడు లాయర్లు వాదిస్తూ ఉన్నారు. ఇట్టి పరిస్థితుల్లో మరి ఈ రోజున జడ్జిమెంట్ రావడానికి 99% పాసిబిలిటీ ఉండదేమోనని నా పర్సనల్ ఒపీనియన్. అది అయితే మరి ఆనరబుల్ కోర్టు వారు చెప్తే చెప్పొచ్చు కూడా, మనం కాదనేది ఏమీ ఉండదు. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు తరపున వాదించే లాయర్లు కూడా అంటే 18 మంది లాయర్లు కూడా ఇన్ని రోజులు కూడా చంద్రబాబు నాయుడు బయటకు ఎందుకు అంటే బెయిల్ మీద బెయిల్ ఎందుకు అడగట్లేదు అంటారు, తీసుకురాలకపోయిన అవకాశం ఏంటంటారు, ఎంతో ఖర్చు పెట్టారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు, వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారు మేము ఎంత ఖర్చు మాది రోజుకి వచ్చి ఎంత ఖర్చులు చేస్తాం మాది ఎంత బడ్జెట్ ఉండదు అని చెప్పి లాయర్లు కూడా చెప్పడం జరుగుతుంది. ఎలా అంటారు ఇంత ఖర్చు పెట్టి కూడా అంటే 40 రోజుల నుంచి 18 మంది లాయర్లు 2 కోట్లు కాడకంటే ఎంతో ఖర్చు అయి ఉంటుంది, అంతేనా సరే ప్రయత్నం చేసినా సరే చంద్రబాబు నాయుడు బయటకు రాకపోవడం కారణం ఏంటంటారు? 17A బేస్ చెప్పినట్లుగా 17A బేస్ చేసుకుంటే 17A చంద్రబాబు నాయుడికి వర్తించుంది. ఎందుకంటే 17A
ఒక్కటి దాని మీదే జడ్జిమెంట్ ఇస్తే కేసులన్నీ పోతాయి. నేను నిరపరాధిగా కాకుండా కడిగిన ముత్యంలా చంద్రబాబును బయటకు తీసుకొద్దామన్న ఉద్దేశంతోనే మీరు చంద్రబాబు నాయుడు న్యాయవాదులు అందరూ కూడా అదే పాయింట్ మీద ఈ గత ఇన్ని రోజులుగా కూడా వాదోపాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఫస్ట్ టైమే చంద్రబాబు గారి నాయుడిని అరెస్ట్ చేసిన వెంటనే ఈ 17A టచ్ చేయకుండా బెయిల్ పిటిషన్ వేసినట్టయితే ఇప్పటికి ఎప్పుడో బెయిల్ వచ్చేసేది. ఈ టెక్నికల్ గ్రౌండ్ మీద వాళ్ళు చంద్రబాబు నాయుడు న్యాయవాదులు వాదించడం వల్లే ఇంతకాలం పెండింగ్లో ఉన్నది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి తొందరలో బెయిల్ రావడానికి మరి యాంటిసిపేటరీ కానీ బెయిల్ జనరల్ బెయిల్ కూడా రావడానికి మరి దసరా తర్వాత అవకాశాలు ఉన్నాయని నా ఉద్దేశం అది. ఓకే సార్, ఇంకోటేంటంటే ఇప్పుడు తీర్పు తర్వాత కూడా గవర్నర్ పర్మిషన్ తీసుకుని మళ్ళీ ఒకవేళ పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే తీర్పు తర్వాత వస్తే అలా కూడా తీర్పిస్తారా? తీర్పు తర్వాత గవర్నరు నిన్న గవర్నర్ గారిని టీడీపీ నాయకులు కలిశారు. గవర్నర్ గారు సుముఖంగా ఏం చెప్పారంటే కోర్టులో పెండింగ్ ఉండగా నా దగ్గరికి ఎలా వచ్చారు మీరు? కోర్టులో ఉంటే నా దగ్గరకు రాకూడదు కదా, కోర్టులో డెలివరీ అయిన తర్వాత కోర్టు నిర్ణయం ప్రకారమే మరి నేను ఫాలో అవుతాను. కాబట్టి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కేసు కోర్టులో ఉంది కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో నా దగ్గరికి రాకూడదు, కోర్టు నిర్ణయం అయిన తర్వాత మనం ఏం చేద్దాము, నా పరిధిలో నేను ఎంతవరకు చేయగలను అని సుముఖంగా మరి గవర్నర్ గారు తెలియజేశారు. కోర్టులో ఉండగా ఈ పరిస్థితుల్లో నేనేం చేయలేను అని క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి తరపున వెళ్ళిన నాయకులకి మరి ఆనరబుల్ గవర్నర్ గారు తెలియజేయటం జరిగింది. సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.